నమస్తే అండి. నమస్తే సార్. సార్, సాక్షి ఇది ఒక పెద్ద డ్రైనేజ్. ఇది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏపీలో డ్రైనేజ్ సిస్టమ్ అంతా సాక్షిలోకి వెళ్తుంది. ఏపీ మొత్తం ఉన్న మురుగు కాలువలన్నీ సాక్షిలోకి వెళ్తాయి. సో అలాగే ఒక 3 మురుగు కాలువలు ఇప్పుడు మళ్ళీ సాక్షిలోకి వెళ్తున్నాయంట. ధనంజయ రెడ్డి ఒకడు, జీవిడి మోహన్ ఒకడు, ఆ మెయిన్ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళు 3 మళ్ళీ సాక్షిలో దూరుతున్నారంట. జగన్మోహన్ రెడ్డి సెట్ చేశాడు వాళ్ళని మళ్ళీ సాక్షిలోకి. ఏంటి, ఏ రకమైన విష ప్రచారాలు ఏమైనా చేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడా? మళ్ళీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి జగన్ కుట్ర పన్నుతున్నాడా? సార్, మీరు ప్రస్తావించిన 3 పేర్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జీవిడి కృష్ణమోహన్ గారు, ధనంజయ రెడ్డి గారు, వీళ్ళ 3 జగన్ పేషులు ఉన్నటువంటి ముఖ్య సభ్యులు. వాళ్ళు చెప్తే పని జరిగిపోద్ది ఏదైనా. ఇటువంటి వ్యక్తులు జగన్ పేషులు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ వ్యవహారాల నుంచి తప్పించి ఇంకా చాలు నాయన పార్టీకి నీ సేవలు. మరలా మనం సాక్షితోనే మొదలు పెడదాము. ప్రజల్లో ఒక విష ప్రచారం మొదలు పెట్టాలి. ఇప్పుడు ఇదే తరహాలో మీరు ఇందాక చెప్పారు సార్, గెలిచి 20 రోజులు కాకమునిపే 5 హామీలు, అంటే ప్రమాణ స్వీకారం రోజే 5 సంతకాలు పెట్టడం జరిగింది. ఒకటి పెన్షన్, అన్నా క్యాంటీన్లు, స్కిల్ సెన్సెస్, ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ రద్దు, అన్నిటికన్నా ముఖ్యంగా మెగా డిఎస్సి. అసలు గెలిచి 4 రోజులు కాకముందే XLRI మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అమరావతికి రావడము, అంటే ఐఐఎం అహ్మదాబాద్ తర్వాత దేశంలో 2వ అతిపెద్ద సంస్థ, అంటే పేరుగాంచిన ఇన్స్టిట్యూట్, మేనేజ్మెంట్ దాంట్లో పేరుగాంచిన ఇన్స్టిట్యూట్ అమరావతికి రావడం జరిగింది. మాకు భూములు కేటాయిస్తే మేము ఇక్కడే కోర్సులు చెప్తామని చెప్పేసి ఎంబడే, అసలు ఈ నెల కూడా కాలేదు సార్ అవును జరిగింది. అసలు ఇంకా ఇప్పుడు 2-3 కంపెనీలు కూడా ఏవో ప్రతిపాదనలు ఉన్నాయంట. గుర్ఖాని అంటే ఈ మహీంద్రా కంపెనీకి సంబంధించి పర్యాటక హాస్పిటాలిటీను పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెడతామని చెప్పేసి ఆయన ఎండి ఎవరు గుర్ఖాని అనే ఒక అతను కలవడం జరిగింది. ఫోటోలు కూడా చూసాం, పిక్స్. అంటే 20 రోజులు కూడా కాలేదు సార్ రాష్ట్రం చూడండి, ముఖ్యమంత్రిగా ఒక రాజు ఉంటే, ముఖ్యమంత్రి ఎవరు ఉంటే పెట్టుబడులు అవంతగా నడుచుకుంటూ వస్తున్నాయనేది మీరు స్పష్టంగా గమనించాలి ఇక్కడ. మరి ఇటువంటి తరుణంలో సాక్షి పేపర్ నుంచి కానీ వైఎస్ఆర్సిపి పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా ఆరోపణలు చేయాలిగా, పార్టీని కాపాడుకుంటూ ఏదో ఒక విమర్శ అయితే చేయాలిగా. మరి ఈ విమర్శ చేయాలనుకున్న ఈ తరుణంలో దానికి ఒక ఆయుధాలు కావాలి. ఆయుధాలు ఎవరు? గతంలో పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలో పనిచేశాడు, జీవిడి కృష్ణమోహన్ సాక్షిలో పనిచేశాడు, ధనంజయ రెడ్డి కూడా సాక్షిలో పనిచేయడం జరిగింది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, అంటే గత ప్రభుత్వ హయాంలో మంచి రోల్స్ ఇవ్వడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డిగా సకల శాఖ మంత్రిగా, షాడో సీఎంగా పేరుగాంచారు, ప్రఖ్యాతి గాంచారు. మరి జీవిడి కృష్ణమోహన్, ఈయన చేసేది ఏంటంటే, ఈ జీవిడి కృష్ణమోహన్ అనేటువంటి వ్యక్తి పేరుకే ముఖ్య సలహాదారు అయినప్పటికీ ఈయన చేసేదంతా స్క్రిప్టింగ్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని తిట్టాలి, ఏం మాట్లాడాలి ఏ సభలో, తర్వాత మంత్రులు ఎవరన్నా ప్రతిపక్షం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి ఎవరైనా ఆరోపణ చేస్తే వెంబడే కులాల వారీగా ఏ కులాన్ని ఆ కులం వారి చేత ఆ అభ్యర్థుల చేత తిట్టించడం, ఏ విధమైన తిట్టు తిట్టించాలి, ఎలాంటి బూతులు మాట్లాడాలి అనేది ప్రతి ఒక్క స్క్రిప్ట్ రాసేటువంటి వ్యక్తి జీవిడి కృష్ణమోహన్. ఇంకా పోతే ధనంజయ రెడ్డి, ఈయన సంపాదించినంత డబ్బు ఏఐఎస్ ఆఫీసర్ కూడా సంపాదించినాడు. ఈయన సాక్షి, మళ్ళా సాక్షిలోకి వీళ్ళందరికీ వెళ్ళి మీరు సాక్షి నుంచి ప్రస్థానం మొదలు పెట్టండి, ఎప్పటి మాదిరిగానే అసభ్యకరమైన పోస్టింగ్లు వేసుకుంటూ అసభ్యకరమైన వార్తలు రాసుకుంటూ మీరు విష ప్రచారం చేయండి అని చెప్పేసి. సార్, మీకు ఒక పిక్ చూపిస్తాను సార్. ఈరోజు నిన్నడుదు బిల్లులపైన ఫోన్పేలోను గూగుల్ పేలోను యూపీఐ ద్వారా విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సిన ఉండదు దాని ద్వారా అని చెప్పేసి రద్దు చేయడం జరిగింది. ఇదే సాక్షిలో తెలంగాణ పేపర్లో ఒకలా రాశారు, ఏపీలో ఒకలా రాశారు. ఏపీలో ఏం రాశారు? బిల్లుపై బాధుడంట. చూడండి సార్, వార్త సాక్షిలో బిల్లుపై బాధుడు, సాధారణంగా వాడుకున్న విద్యుత్కే బిల్లు, ఇప్పుడు బిల్లుపైన ఛార్జీలు. థర్డ్ పార్టీ యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడం ఇక కుదరదు. పంపిణీ సంస్థల యాప్, వెబ్సైట్ల చెల్లింపులతో అదనపు ఛార్జీల వాత, వినియోగదారులపై నెలకు దాదాపు 30 కోట్ల అదనపు భారం. ఇదేదో చంద్రబాబు నాయుడు చేసినట్టు డిస్క్రిప్షన్ అంతా మొత్తం రాశారు సార్. అవును, సాక్షిలో ఏంది, ఏపీ ఎడిషన్లో. అవును, ఇదే తెలంగాణ ఎడిషన్లో ఆర్బీఐ ఇలా చేసింది.
ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఇలా మార్చడం జరిగిందని చెప్పేసి తెలంగాణ ఎడిషన్ లో వేయడం జరిగింది. మరి ఇటువంటి సాక్షి దినపత్రికలో ఒకే వార్తను రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రకాలుగా రాయడం, ఇది దేనికి సంకేతం? సరే, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బూతులు పరిచయం, సాక్షి భారతికి రెండు నాలుకలు ఉన్నాయి అంటారా? ఇంకంతే కదా సార్, రెండు ధోరణులు, రెండు నాలుకల ధోరణి, రెండు పడవల మీద ప్రయాణం లాంటిది. మరి అదే కదా, ఇప్పుడు మీకు ప్రూఫ్స్ తో శుద్ధ పెట్టాను. ఏం పెట్టాను? తెలంగాణలో ఏం రాశారు, ఆంధ్రాలో ఏమి రాశారు సాక్షి పేపర్లో, ఇది క్లియర్ గా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బూతులు పరిచయం చేసినటువంటి మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, కోడిగుడ్డు మంత్రి, తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత అనిల్ కుమార్ యాదవ్, రోజా పేరుని నాని, రోజా, వీళ్ళంతా బూతులు పరిచయం చేసినటువంటి వ్యక్తులేగా రాష్ట్రానికి. మరి బూతులు వెనక ఈ పరిచయం మాట్లాడిన మాటల వెనక ఎవరుంటారు? కదిలే ప్రతి వస్తువుకు కథలను ఒక ఆధారం కావాలి. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ తిరగాలంటే కథలను వస్తువు ఒకటి ఉండాలి ఆధారము. మరి ఆ రకంగా జీవిడి కృష్ణమోహన్ అనేటువంటి వ్యక్తి వీళ్ళందరికీ బూతులు స్క్రిప్టింగ్ ఇవ్వడం జరిగింది. వ్యక్తిగతంగా ఏ విధంగా దాడి చేయాలి, కుటుంబ సభ్యులపైన, ఆ మనిషి పైన ఏ విధంగా దాడి చేయాలి, ఇది జీవిడి కృష్ణమోహన్ డ్యూటీ. ధనుంజయ రెడ్డి, ఈయన ఒక విష ప్రచారం అన్నమాట. ఒక మంచి విషయాన్ని కూడా చెడ్డగా ఎలా చెప్పడంలో ఆడితేరినటువంటి దిట్ట. అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కవులను ప్రోత్సహించారు సార్, కవులను ప్రోత్సహించాడు ఆయన, కళాకారులను ప్రోత్సహించాడు, కవులను ప్రోత్సహించారు. మనం అప్పుడు అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు అన్నట్లు ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో బూతులను మాట్లాడేటువంటి వారిని ప్రోత్సహించబడును. వాళ్ళకి వాళ్ళ సంస్థానంలో జీతభత్యాలు ఇచ్చి పోషించబడును, ప్రోత్సహించబడును అని చెప్పేసి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి సార్ ఇదే. ధనుంజయ రెడ్డి 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి మీద పింక్ డైమండ్ దొంగతనం చేశారు తిరుపతి నుంచి అని సార్ మీరు ఒక ఇప్పుడు పింక్ డైమండ్ అన్నారు. ఇప్పుడు ఆయనకి గూటం దింపారు గైళ్ళు. ఎవరు? డాలర్ శేషాద్రి, ప్రధాన అర్చకుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకుడు అయినటువంటి డాలర్ శేషాద్రి గారు. గతంలో ఆయన సంపాదించినప్పుడు వీళ్ళే బయట పెట్టారు, వీళ్ళకి ఫేవర్ చేసిన దానికి గోడల్లో నోట్ల కట్టలు బయటపడడం జరిగింది. బాత్రూమ్ గోడలలో పగల కొడితే గోడల్లో డబ్బులు, కట్టల కట్టలు డబ్బులు, ప్రధాన అర్చకుడు ఉన్నటువంటి శేషాద్రి. ఇప్పుడు ఏమైంది? అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత నువ్వు ఏమని గతంలో చంద్రబాబు గారి మీద ఇదే శేషాద్రిగా ఆరోపణ చేసిండేది, ఏమని ఆరోపణ చేశాడు, పింక్ డైమండ్ అద్దె ఇదని ఆరోపణ చేసి లేవు ఉన్నదాన్ని లేనిది లేనిది ఉన్నది చెప్పి అంతా గబ్బు చేశారు. ఇప్పుడు ఆ గబ్బు ఏమైంది? వెంకటేశ్వర స్వామి నీ లీలలు చూశాడు, ఆయన తన వరాన్ని ప్రకటించాడు, ఏ దాంతో మొదలయ్యావో అదే గబ్బుతో నువ్వు మునిగిపోతావు అని చెప్పి చెప్పడం జరిగింది. లాస్ట్గా అదే జగన్మోహన్ రెడ్డి గారే నిన్ను నిండా ముంచడం జరిగింది. ఈ పొద్దు వచ్చి నువ్వు భజన చేస్తానంటే ఎట్లా అవుతుంది? ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా? 30 ఖమ్మ డిఎస్పీలనే, అసలు ఇద్దరు ముగ్గురు ఊళ్ళు లేరు దాంట్లో ఖమ్మ డిఎస్పీలు, అది ఒక అబద్ధము. మరి ఇప్పుడు సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు, అసలు వాలంటీర్లలో 90% మంది మా వైసీపీలు అని చెప్పి నేను చెప్పి సొంత కవిత్వం కాదు, సాక్షాత్తు వైఎస్ విజయసాయిరెడ్డి గారే చెప్పడం జరిగింది. నేను ఎందుకు వైఎస్ అన్నానంటే ఇంకా ఆయన భక్తుడు కాబట్టి వాళ్ళలే కలిపేసుకున్నాం కాబట్టి విజయసాయిరెడ్డి గారే చెప్పడం జరిగింది. 90% మంది వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లుగా ఉన్నారు, వాళ్ళే మా సైన్యం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏ వ్యూహంతో వీళ్ళంతా మళ్ళీ సాక్షి లేకపోయేసి ఎలాంటి విష ప్రచారం చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏమవుతాదో వీళ్ళని నమ్మే వాళ్ళు ఇంకా గుడ్డిగా కొంతమంది ఉన్నారు. ఈ సాక్షి పత్రికను చూసి ఇంకా గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నారు, ఈ సాక్షి టీవీని చూసి ఇంకా గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నారు. అయ్యా, సాక్షి టీవీ చూసే వాళ్ళకి నేను తప్పుపట్టట్లేదు, సాక్షి పేపర్ని చదివే వాళ్ళని తప్పుపట్టట్లేదు. వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది తెలుసుకోండి, మారండి. మనిషి మనం మనిషి జన్మ ఎత్తిన తర్వాత మార్పుకు నాంది పలకాలి. గుడ్డెద్దు చేనులో పడినట్టు సాక్షులు ఏది రాసినా అదే నిజమని నమ్మితే అది మీ కర్మ. వీళ్ళంతా మళ్ళీ ప్రస్థానం మొదలు పోతున్నారు సార్ సాక్షిలేకి. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆదేశాలు వచ్చాయంట, పార్టీ వ్యవహారాల నుంచి మళ్ళీ సాక్షిలేని నువ్వు మొదలుపెట్టు ప్రస్థానము, మళ్ళీ 5 ఏళ్ళు మనం అధికారం చేపట్టాలా, మళ్ళీ నువ్వు విషయం కాకుండా మొదలుపెట్టు, మళ్ళీ విషయం, మళ్ళీ కులం మతం ప్రాంతం రెడీ ఉండండి, అన్నీ వస్తాయి విష ప్రచారాలు. ఒకటి సార్, ప్రజా వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత లేకపోయినప్పటికీ ప్రజా వ్యతిరేకత క్రియేట్ చేయడము. ఏ విధంగా క్రియేట్ చేయాలా? ఇప్పుడు పెన్షన్లు 65 లక్షల పై చిలుకు మందికి ఇచ్చారు పెన్షన్లు, ఎంత? 7,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఎలా నెగిటివ్ చేయాలి మనం? ఈ న్యూస్ను ప్రజల్లోకి ఎలా పంపించాలి? చంద్రబాబు నాయుడు ఇవ్వలేదంటే మోడీ ఇచ్చినాడంటే పెన్షన్ అమౌంట్ అని పంపించాలా? ఇట్లా అన్నమాట నెగిటివ్.
ఈ విధమైన ప్రచారాలు జరుగుతాయి. ఇప్పుడు అసభ్యకరమైన పోస్టింగ్లు చేస్తే టాటా తీస్తారు కాబట్టి. పింఛన్లు ఇచ్చేటప్పుడు కూడా అవతాతల దగ్గర 500 తీసుకొని ఇస్తున్నారని చెప్పి కూడా ప్రచారం మొదలు పెట్టేశారు. మొదలు పెట్టేశారు సార్, సాక్షిలో మొదలు పెట్టారు. ఆల్రెడీ కమిషన్లు ఏదో వసూలు చేస్తున్నారు, పింఛన్లు మొత్తం ఇవ్వకుండా ఎంతో కొంత మొత్తం తీసేసుకొని ఇస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ విషయ ప్రచారం స్టార్ట్ అయిపోయింది. అంటే ఏ అవ్వ దగ్గర అయితే 500 తీసుకున్నారని చెప్పి సాక్షి వాళ్ళు వేశారు, ఆ అవ్వ వచ్చి ఈ తప్పుడు రాతలు తప్పుడోడు జగన్మోహన్ రెడ్డి నా దగ్గర 500 ఎవరు తీసుకోలేదు, నాకు 7000 రూపాయలు ఖచ్చితంగా నాకు అందినాయి అని చెప్పి ఆవిడే మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అదే సార్, దయ ఉంచి నా ప్రత్యేకమైన విన్నపం ఏంటంటే, నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళను విమర్శించట్లే, తెలుగుదేశం పార్టీ వాళ్ళను ప్రోత్సహించట్లే. నేను చెప్పేది ఏంటంటే, సాక్షి పత్రికలో రాసినటువంటి వార్తలు 1 to 10 times అది నిజమా కాదా అనే ఆలోచించుకునే జ్ఞానం తెచ్చుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఇది ఒక్కటి నా నుంచి ప్రత్యేకమైన విన్నాం. అయితే సాక్షి భారతికి 2 నాలుకలే అంటారా, ఇంక ఎన్నో నాలుకలు ఉన్నాయి అంటారా? ఆ నాలుగుల సంగతి అది శర్మిలా గారు చెప్తేనే బాగుంటుంది సార్, వాళ్ళ ఇంటి ఆడుపడుచు కాబట్టి. ఇప్పుడు అది మనం దగ్గరుండి అయితే చూడలేదుగా. సాక్షి భారతి కూడా సాక్షికి రాజీనామా చేస్తున్నారని చెప్పి వచ్చిన వార్తలు చేయాల్సి ఇప్పుడు తప్పుకోకపోతే, ఇప్పుడు సాక్షి ఏమో నాది అని షర్మిలా గారు కూర్చోవడం జరిగింది. ఇప్పుడు భారతి గారు ఏమో దాని ఛానల్ కలరే మార్చేయడం జరిగింది. మామూలుగా ఇంతకుముందు బ్లూ కలర్ లో ఉండేది, ఇప్పుడు ఏకంగా కలరే మార్చేసినారు. అసలు సాక్షిలో వీళ్ళేమో పసుపు అని చెప్పేసి ఏమైనా మాట్లాడతారు వ్యతిరేకంగా. సాక్షి పేపర్ లో ఫస్ట్ పైన పసుపు ఉంటుంది, సత్యమేవ జయతి అయిన పసుపు కలర్ లోనే ఉంటుంది. పసుపు ఏమో సత్యమేవ జయతి అని ఉంది, బొమ్మలో నీలమేమో అన్ని అసత్య వార్తలు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? మరి ఎందుకు ఇప్పుడు సాక్షి జగందా భారతిదా, అసలు వీళ్ళిద్దరిది కాదా? అది తొందరలో తేలనుంది సార్. అవునా? తొందరలో ఖచ్చితంగా తేలనుంది. ఇబ్బంది ఏం లేదు, వాస్తవాలు అవాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఓకే, వెయిట్ చేయాలి మనం. ఓకే, వెయిట్ చేద్దామండి, చూద్దామండి ఇంకా సాక్షిలో ఎన్ని విచిత్రాలు వింతలు చూడాల్సి వస్తుందో మనం. సజ్జల రామకృష్ణారెడ్డి వాడి ఒంటి నిండా విషయమే, ఆడ నల్లత్రాజుతో సమానం. ఆ నల్లత్రాజు ఎంత విషయం కప్పుతుందో చూద్దామండి ఏపీ మీద. మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి.